ఈ క్లాసులో మనము వైల్ లూప్ని యూజ్ చేసుకునేసి 10 న్యాచురల్ నంబర్స్ని ఎలా పెంచాలో చూద్దాం. చూద్దామా? ఓకే. మెయిన్ ఇంటూ ఐ సిలారసియా 20f సారీ ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇద్దాం 10 ఇద్దామా? 20f ఆదిచ కంప్యూటర్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మారుస్తాను మీకు ఐ ప్లస్ ప్లస్. చూడండి ఈ లూప్ మొత్తం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మనకి? 10 టైమ్స్ కదా. మనకు తెలుసు కదా మన లూపు ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో ఆ లూపు లోపల ఉన్న స్టేట్మెంట్స్ మనకు అన్నిసార్లు ఎక్స్క్లూడ్ అవుతాయి. అర్థవుతుందా? చూడు ఈ లూప్ మనకి 10 టైమ్స్ ఎక్స్క్లూడ్ అయితే రిపీట్ అయితే ఈ లూప్ లోపల ఈ రెండు స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎక్స్క్లూడ్ అవుతాయి? 10 టైమ్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి కదా. అవునా కదా? కాకపోతే ఇక్కడ ఆదిత్య కంప్యూటర్స్ ప్రింట్ అవుతుంది కదా, దీని ప్లేస్లో నెంబర్స్ పెంచాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ ఎంత ఇక్కడ? నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. అంటే ఐ అనేది ఒక వేరియబుల్ కదా, ఐలోని వాల్యూ మారుతుంది కదా. మరి ఐలోని వాల్యూస్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చా? ఐ అనే వేరియబుల్లోని వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు కదా. చూడు ఇక్కడ ఐ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్ కదా, అవునా కదా. ఏమిద్దాము? పర్సంటేజ్ డి బయట ఏమాలా ఐ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి మనకి చూడు, ఐ కూడా ఎంత? ఐ కండిషన్ 2 కదా, ఇది ఎంత ప్రింట్ అవుతుంది? ఐ వాల్యూ ఎంత? 1 కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 2. ఈసారి ఏం ప్రింట్ అవుతుంది? 2 3 4 5 6 7 8 9 10 ప్రింట్ అవుతుంది కదా. 11 అయితే అర్థమైందా? ఓకే. ఈ ప్రోగ్రామ్ని ఇంకో విధంగా రాద్దామా? ఎలా అంటే చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ 10 ఇస్తే మనకు లూప్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అదే 20 ఇస్తే, అది 200 ఇస్తే అర్థమవుతుందా? అది ఎన్ ఇస్తే, ఎన్ అనే వేరియబుల్ ఇచ్చాను, ఎన్లో ఏదైనా వాల్యూ ఉందా, ఇక్కడ ఏం చేయాలి తెలుసా? చూడు రన్ టైంలో ఎన్లోకి వాల్యూ పంపించాలి. అర్థమవుతుందా? ఆ ఎన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అన్నిసార్లు రిపీట్ కావాలా, అన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలా. చేద్దామా అలాగా. చూడు ఇక్కడ ఏమిచ్చాను, ఎన్ ఇచ్చాను. ఇక్కడ ఏమిద్దా అడుగుదాము? ప్రింట్ ఎఫ్ ఎన్ని నెంబర్స్ కావాలి అడగవచ్చా? తెలుసు కదా డబుల్ క్వార్ట్స్లో మీ ఇష్టం ఎలా కావాలంటే అలాగా స్ట్రింగ్ని ఇచ్చుకోవచ్చు. ఇలా అడగవచ్చా? చూడు ఇది ప్రింట్ అవుతుంది, దీని కింద స్కాన్ ఆఫ్ వెయిట్ చేస్తుంది. ఈ క్వశ్చన్ని చూసి కస్టమర్ దీనికోసం వాల్యూస్ ఇస్తాడు. దీన్ని చూసి కస్టమర్ ఇచ్చే వాల్యూ దేనిలోకి పోతుంది? ఇక్కడ ఏ వేరియబుల్ అయితే ఇస్తారో ఆ వేరియబుల్లోకి పోతుంది. ఓకేనా? ఎన్లోకి ఎంత వస్తుంది? ఇక్కడ ఎంతైనా రావచ్చు. చూద్దామా, దాటికి ఎగ్జిక్యూట్ చేద్దామా. చూడు ఎంత ఇచ్చాను నేను, ఎన్ని నెంబర్స్ ప్రింట్ అయినాయి? అదే 20 ఇస్తే దీన్ని ట్రెస్ట్ చేద్దాం ఒకసారి. చూడు స్కాన్ ఆఫ్ తెలుసు కదా, ఎక్కడ వెయిట్ చేస్తుంది? యూజర్ మోడ్లో. ఎంత పంపిద్దాం ఎన్లోకి? అర్థవుతుందా? ఐ కూడా ఎంత? ఈ లూప్ మొత్తం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఎన్లు ఎంత ఉంది? అన్నిసార్లు రిపీట్ అవుతుంది, అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రోగ్రామ్లో న్యాచురల్ నెంబర్స్ని రివర్స్ ఆర్డర్లో ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను. ఓకేనా?